మా నాయకుని జోలికొస్తే తాట తీస్తా. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ బోయపాటి శివదత్ మాట్లాడుతూ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఖబర్దార్, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తున్నావు కాబట్టి ఇంత మంచిగా ఉండాం, లేదంటే వేరే లెక్కలో ఉంటుందన్నారు. మా నాయకుడు జోలికొస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జెట్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని కోరారు. ప్రజలకు అండగా నిలబడుతూ పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే దానికి ఆయన ప్రతిస్పందించిన విధానాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఇలాంటి పనికి మళ్ళీ పనికి తెగజారిపోతారా? పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా దాడి చేయాలి ఆయన మీదని చెప్పి మీరు అనుమానాస్పదంగా ఒక వాహనాన్ని అక్కడ పెట్టి గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఇష్టానుసారంగా మాటలు తిట్లు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత సిబ్బందితో గొడవ పడడం ఏంట్రా? ఇది మీరు రౌడీజమా? మీరేదో అనుకుంటున్నారా? మేము తెగించే తిరుగుతున్నారా రే? పవన్ కళ్యాణ్ గారిని మీరేమన్నా దాన్ని గాయపరచాలని ఆలోచనకు వచ్చి మీరు ఏదైనా చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. వైఎస్ఆర్సిపి పార్టీ సన్నాసులు అందరికీ కూడా ఒకటే చెప్పేది, బుర్ర పెట్టి ఆలోచించట్రా ఎదవల్లారా? మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఏడిసిందా? నిజంగా ఆయన చెప్పు తీసి కొట్టాలని చెప్పాడు, చెప్పు తీసి మామూలు కొట్టకూడదు, పేళ్ళలో ముంచి కొట్టాలి నా కొడకలారా? మీకు చెప్పించే చెత్త నా కొడకలారా? అంటే పనికి మన ఆలోచనకు వస్తారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వైఎస్ఆర్సిపి పార్టీ కబడ్దా, చాలా సీరియస్గా చెప్తున్నాం, ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం, ఏ స్థాయి ఉద్యమం సరే చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. అయ్యా, కేంద్ర ప్రభుత్వం వారికి జనసేన పార్టీ తరఫున మేము మనం చేసుకునేది ఒకటే, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఇలాంటి రౌడీ రాజకీయం ఉన్న జగన్ రెడ్డి పాలన నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కల్పించండి. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జెడ్ ప్లస్ కేటగిరీ మీరు ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ ఆంధ్ర, జయ భారత్, జై జనసేన, జై.